Finger Shop changes your lifestyle. చిరంజీవి సాత్వికేశ్వర్కు రాక్షితకు నమస్కరిస్తూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక చిత్రం, ఒక మంచి చిత్రం ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలంటే ఆ బాధ్యత ఖచ్చితంగా ప్రింట్ మీడియా, మల్టీమీడియాదే అవుతుంది. సరే, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాది. సో మెయిన్గా ఏంటంటే, యాక్చువల్గా మీరు ఇది ప్రెస్ మీట్ అయిన తర్వాత ఒక ఏవి చూడాలి మీరు. ఎందుకంటే అసలు ఈ చిత్రం తీయడానికి గల కారణం అనేది యాక్చువల్గా అందులో ఉంది. సో ఒక స్కూల్ పెట్టిన తర్వాత ఎంతోమంది పేరెంట్స్, అంటే ఒక మంచి స్కూల్ పెట్టిన తర్వాత అక్కడ ఉన్న పేరెంట్స్ వాళ్ళ పిల్లలు బాగుండాలి అని ఏ విధంగా తల్లిదండ్రులు కోరుకుంటున్నారో, ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే ఎలా అనే ఉద్దేశంగా దానికి సంబంధించి ఒక థాట్ తోటి, అది వాళ్ళు పడే ఇబ్బందుల గురించి, వాళ్ళు అనాథలు ఇబ్బందులు పడకూడదు, వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో, ఒక మంచి సదుద్దేశంతో తీసాం. మీ అందరి ఆదరణ తప్పకుండా కావాలి. ఎందుకంటే ఇలాంటి చిత్రం ఎంతోమంది అనాథ పిల్లలకు ఉపయోగపడుతుంది. సో వారి జీవితాలను బాగు చేసే విధంగా ఒక ప్రయత్నం ఇది. అందులో మీరందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఆడియో హైదరాబాద్లో కాకుండా కర్నూలులో పెట్టాం మేము. సో కర్నూలులో ఎందుకంటే యాక్చువల్గా ఇన్ని సంవత్సరాలైనా కూడా దాదాపు కర్నూలు ఒకప్పుడు రాజధానిగా ఉన్నప్పుడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మా కర్నూలులో ఇంతవరకు ఒక్క ఆడియో ఫంక్షన్ కూడా జరగలేదు. సో నేను కర్నూలు జిల్లా వాసి కాబట్టి కనీసం నేనైనా కర్నూలులో పెట్టాలని ఉద్దేశంగా పెట్టాను. నాదైనా తప్పు ఉంటే క్షమించండి. సో అక్కడ ఆడియో ఫంక్షన్ పెట్టాం, అంత బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. ప్లస్ పాటలు చాలా బాగా వచ్చాయి, మీరందరూ కూడా వినే ఉంటారు. మంచి మ్యూజిక్ అందించాడు మా ప్రభాస్, ఒక డైరెక్టరే కాదు ఒక మ్యూజిక్గా ఎక్సలెంట్గా మంచిగా ఫస్ట్ టైం అయినా కూడా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా చాలా బాగా చేశాడు మ్యూజిక్. సో దీనికి లిరిక్స్ చంద్రబోస్ గారు రాశారు, తర్వాత మా డైరెక్టర్ గారు రాశారు, నేను ఒక సాంగ్కి నేను రాశాను. సో సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. సో మీ అందరి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ కావడానికి కారణం మహేష్ కన్నా గారే అండి. ఎందుకంటే సినిమా చేయాలి అంటే ఏదో ఒక కథ, ఏదో ఒక మైండ్లో అనుకుంటే సరిపోదు. దాని ఆన్ స్క్రీన్ మీదకి తేవాలంటే ముఖ్యంగా కావాల్సింది ఒక డైరెక్టరో, ఒక మ్యూజిక్ డైరెక్టరో, ఒక టెక్నీషియనో కాదు, ఒక ప్రొడ్యూసర్. ఫస్ట్ ఈ సినిమా ఇలా రావటానికి, ఫస్ట్ ఒక రిచ్గా రావటానికి కానీ, ఒక నేను మ్యూజిక్ చేయడానికి కానీ, అసలు నేను ఇక్కడ ఉండటానికి కానీ ఏదైనా సరే ఫస్ట్ మహేష్ కన్నా గారి కారణం. సినిమా విషయంలో ఎక్కడ కానీ కాంప్రమైజ్ అనేది అవ్వటం జరగలేదండి. ఒక చిన్న సినిమాలా చేద్దాం, ఏదైనా ఒక సబ్జెక్ట్ బాగుంది, ఒక సబ్జెక్టు మాత్రమే చెప్పుకుంటూ వెళ్దాం అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు, ప్రభాస్ నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, నువ్వు ఏదైతే మైండ్లో అనుకుంటున్నావో అదే చేయండి అని చెప్పేసి మహేష్ కన్నా గారు ప్రతి క్షణం కూడా నా వెన్నంటే ఉండి చాలా సపోర్ట్ చేశారు. అందుకనే నేను ఏమాత్రం ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వగలిగాను. దీనికి విజయ్ కుమార్ గారు కూడా చాలా కారణం అండి. దానికి కెమెరామెన్గా చేశారు. నేను చెప్పిన ఏదైనా సరే నాతో పాటు డిస్కస్ చేసి, ప్రభాస్ నీకు ఏం కావాలి, ఎలా పెడితే బాగుంటుంది, ఏ ఫ్రేమ్ అయితే బాగుంటుంది అని డిస్కస్ చేసి ప్రతిదీ కూడా నా నుంచి బెటర్ అవుట్పుట్ రావడానికి కూడా చాలా కృషి చేశారండి. సార్ ఇప్పుడే రావటం జరిగింది, దయచేసి పుట్టుగా పుట్టినందుకు బాధపడుతున్న వాళ్ళు మిగతా అనాథల కోసం బాధపడకూడదు. అంటే ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆలోచించుకుంటున్నారు, వీళ్ళు మాత్రం అలా స్వార్థంగా కాకుండా పరుల కోసం ఏం చేయాలి అని ఆలోచించి వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేశారు, దానివల్ల అంటే మంచి చేసినంత మాత్రాన అందరూ మెచ్చుకుంటారని కాదు, దానివల్ల సమస్యలు కూడా ఎదురవుతాయి. అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వీళ్ళు అలా ఆ సమస్యని ఎలా ఎదుర్కొన్నారు, దానివల్ల వీళ్ళు పడ్డ ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేది కదండి ఇది. ఇంకా మిగతా టెక్నీషియన్స్ విషయానికి వచ్చేసరికి విజయ్ కుమార్ గారు, ఈ సినిమాకి మెయిన్ ఫాదర్ వచ్చేసి మహేష్ కన్నా గారు. అసలు ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చినాయంటే దాని కారణం అయితే
ప్రతి చోట ప్రతి క్షణం ప్రతి నిమిషం కష్టపడుతూ సినిమా కోసమే చాలా ఇంత హార్డ్ వర్క్ చేసి నేను ఎప్పుడు చూడలేదండి. కష్టం ఇంత హార్డ్ వర్క్ చేసి ఒక మూవీ కోసం. ఫస్ట్ ఒకసారి నేను ఒకసారి కార్లో కూర్చొని వెళ్తుండగా మహేష్ ఖన్నా గారు రోడ్డు మీద నిలబడి అంటే డైరెక్ట్ చేస్తూ అందరినీ ఓ ఆర్డర్లో పెట్టి అందరు కష్టపడుతుంటే ఎండలో నాకు ఫస్ట్ టైం కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయండి. అది మాత్రం ఎక్స్ప్రెస్ చేయలేదండి అసలు. అలాగే డిఓపి గారు అసలు నేను చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ కెమెరా ఎలా ఫేస్ చేయాలని నేర్పించుకోవాలి. థ్యాంక్ యూ చెప్తున్నాను వెరీ మచ్. థ్యాంక్ యూ విజయకుమార్ గారు. అలాగే ప్రభాస్ గారు, నేను అసలు ఇంత మంచి కాన్సెప్ట్ అసలు ఎప్పుడు ఉండదండి. అసలు కాన్సెప్ట్ వింటుంటేనే అసలు ఇన్స్పిరేషన్ మూవీ అండి. అసలు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఈ మూవీని మంచి కాన్సెప్ట్ కాబట్టి జనాల్లోకి మీరే ఖచ్చితంగా బాగా తీసుకెళ్ళి మంచి హిట్ అవ్వడానికి మీరే కారుకులవాలని కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ అక్షిత ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేసింది. పైగా చాలా హార్డ్ వర్కర్. సాంగ్స్లో డ్యాన్స్లో ప్రతి చోట కాంబినేషన్లో చాలా బాగా చేసింది. చాలా హార్డ్ వర్కర్ బాగా చేస్తుంది. వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి సపోర్ట్ ప్రతి అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ గారికి, మహేష్ ఖన్న గారికి, విజయ్ కుమార్ గారికి అండ్ హీరో సాత్విక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ చెప్పాలంటే డైరెక్టర్ గారు ప్రభాస్ గారు ఫస్ట్ మూవీ స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక లైన్ చెప్పారు, అనాథ పిల్లల గురించిమ్మా ఇది చాలా బాగుంటుంది అనేసి. అండ్ నీకు నమ్మకం ఉంటే, నాపై నమ్మకం ఉంటే నువ్వు చెయ్యమ్మా, నీకు మంచి లైఫ్ వస్తుంది దీంతో అన్నాడు. సో సార్ మీద నమ్మకంతో ఈ మూవీ చేశాను సార్. అలాగే నాకు మంచి రోల్ ఇచ్చి మంచిగా బాగా చేయించాడు. అండ్ ఏమైనా యాక్టింగ్లో తప్పులు చేసింటే క్షమించండి సార్. సార్ మల్టీ టాలెంట్, మ్యూజిక్ ఇచ్చాడు అండ్ లిరిక్స్ కూడా రాశాడు ఒక సాంగ్కి. అండ్ మంచి హార్డ్ వర్క్ సార్. ప్రతి నిమిషం నెక్స్ట్ ఏం చేయాలి, ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా. అండ్ ఆర్టిస్ట్ ఒకసారి కాకపోయినా ఇంకోసారి చేసినప్పుడు నో టెన్షన్ పడకండి, ఇంకో వన్ మోర్ టేక్ ఏమవుతుంది నో ప్రాబ్లం, బట్ మీరు బాగా చేయండి అని చాలామంది బాగా సపోర్ట్ ఇచ్చాడు ప్రతి ఆర్టిస్ట్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డైరెక్ట్ ప్రొడ్యూసర్ గారు మహేష్ ఖన్నా గారు సార్ కూడా డైరెక్టర్ గారు మల్టీ టాలెంట్ అనుకుంటే ఇంకా సార్ మల్టీ టాలెంట్, పొలిటీషియన్, ప్రొడ్యూసర్ గారు అండ్ యాక్ట్. అండ్ ఒక సాంగ్ లిరిక్స్ రాశారు, ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ మాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మమ్మల్ని ఇంత అందంగా చూపించారు విజయ్ కుమార్ గారు, కెమెరామ్యాన్ గారు. లొకేషన్ మల్లేశ్వర్కి వెళ్ళామండి. చాలా బాగుంటే చాలా బాగా చూపించాడు బికాస్ సార్ ముందే ఎక్స్పీరియన్స్ కాబట్టి అందరినీ బాగా అందంగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హీరో సాత్విక్, ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అవర్ హీరో సాత్విక్, మంచి హార్డ్ వర్కర్ అండి. తను మాటలో చెప్పలేము అది ఎలా అంటే, ఓకే ఇది కాకపోయినా నెక్స్ట్ ఏం చేయాలి సార్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఎలా చేస్తే బాగుంటుంది ఇలా ఇలానా అలా అనేసి అన్నీ అడగడం. సో చాలా బాగా చేశాడు. ఆల్ ది బెస్ట్ సాత్విక్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ హోల్ టీమ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.